ఎమ్మెల్యేలు ఎంపీల పనితనం మీద సీక్రెట్ గా ఒక సర్వే చేసిండ్రు. నియోజకవర్గాలల్ల తిరుగుడు, పబ్లిక్ సమస్యలు తీర్చుడు, నిధులు ఖర్చు పెట్టుడు విషయాలల్ల ఎవరి పనితనం ఎట్లున్నదో ర్యాంకులు ఇచ్చిర్రు. అప్పుడు లీడర్ల పనితనం ఏందో తెలిసిపోయింది. సేమ్ అట్లనే సర్కార్ని నడిపించే వివిధ శాఖల పనితనం గురించి ఇవ్వరంగా తెలిసింది. ఇప్పుడు మరి అందులో ఏ శాఖ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది, లాస్ట్ లెవెల్ ఉంది, మొత్తం తెలుసుకుందాం పండ్రి. అయితే ఈ రిజల్ట్ ఎవరో సర్వే చేసి చెప్పింది కాదు, డైరెక్ట్ గా సీఎం సార్కే చెప్పారు పబ్లిక్ కు. మిమ్మల్ని ఎవడన్నా రప్పడితే నాకు చెప్పాలంటే నేను ఫోన్ చేసి నా ఫోన్ నంబర్ చెప్పానా? ఎవరిని భయపడదు, మిమ్మల్ని ఎవడేం చేయడు. నేను ఉంటా కదా మీకు 2345 ఈ వరుసగా ఉన్నాయి కదా, 2345 తర్వాత 4071. మీరు ఎవడన్నా డబ్బులు అడిగితే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాల, తోలు తీస్తాం. ఇక బరాబర్ 3 ఏండ్ల కిందట ఇట్లా ఫోన్ నంబర్ ఇచ్చిండు సీఎం సారు, అందరు రాసుకున్నారు. అప్పుడు మరి ఈ 3 ఏండ్ల సార్ ఆఫీస్ కి ఎన్ని ఫోన్లు వచ్చినాయో తెలుసునా? 8500 కంప్లైంట్లు. సార్ సార్, సంతకానికి లంచం అడుగుతుండు సార్. సార్ సార్, పైసలు ఇస్తేనే ఫైల్ చూస్తాడట సార్. సార్, చేతులు నానపకుంటే పని చేయడట సార్. పని చేయమంటే పరుసు దిక్కు చూస్తున్నాడు సార్ ఈయన. ఇగో ఇట్లా కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వచ్చినాయట. మరి అవినీతిల ఫస్ట్ ర్యాంక్ ఎవరిదో తెలుసా? ఇంకెవరు, మన రెవెన్యూ ఆఫీసర్లే. పాస్బుక్లు ఇయ్యాలంటే లంచం, సర్వే నంబర్ సరి చేసేందుకు లంచం, పట్టాలకు లంచం, పహానీలకు లంచం, భూముల రేట్లు పెరిగే వరకు సార్లు లంచాల ధరలు కూడా పెంచిర్రట. ఇక సెకండ్ ర్యాంకు 4వ సింహాలది. చేతుల పైసలు పెడితే గాని శాంతి భద్రతలు కాపాడలేని పరిస్థితట. పర్మిషన్ కోసం పోతే పర్సంటేజీలు అడుగుతున్నారు అని లీడర్ల మీద కూడా బగ్గనే కంప్లైంట్లు వచ్చినాయట సీఎం సార్కి. దేవుడా, నీకు కొబ్బరికాయ కొడతా, నా పని అయ్యేటట్టు చూడవా అయ్యా అని ఓయే గుళ్ళకాడ కూడా ఉన్నారట అవినీతి పుణ్యాత్ములు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లానేం లేదు, అన్ని సర్కార్ ఆఫీసులల్లో లంచాలు పుక్కెటోళ్ళే మోపోయారట. ఇన్ని రోజులు పని బీజీల వాడి ముఖ్యమంత్రి సార్ నజర్ పెట్టనట్టుండు. ఇక ఈ కొత్త సంవత్సరంలో ఎట్లయినా నరుచుకుంటాడు అలా సంగతి. పనుల పని సార్ చెప్పినట్టు ఈ పద్ధతిని ఆచరిస్తే మంచిగుంటదేమో పబ్లిక్ అంతా. లంచం తీసుకుంటూ అని లంచం అడిగేటోని ఇప్పించేటోని ఇద్దరిని చెప్తాను కొట్టాలి.